నమస్తే, వెల్కమ్ టు ఎట్ న్యూస్ రిపబ్లిక్. నేను స్వప్న. ఎట్ న్యూస్ రిపబ్లిక్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎన్నికలు ఎన్నికలలో ప్రోగ్రాం ప్రస్తుతం చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతుంది. మరి దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మీకు లైవ్ లో అందిస్తారు. సో ఇప్పుడు మనం చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర శుభమస్త ఫంక్షన్ హాల్లో ఉన్నాము. ఇక్కడ నుంచి మనము ప్రజాప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగి రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల వద్ద ఏం సమస్యలు ఉన్నాయి, ప్రజల వద్ద ఏం సమస్యలు ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అలాగే ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు అయిన ఎన్నిస్ ద్వారా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం వేదికను అలంకరించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నేను రవీందర్రెడ్డి గారిని నేను మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వారు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యమంలో మంచి యాక్టివ్గా పనిచేసి అనతి కాలంలోనే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ చొప్పదండి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి వారి దృష్టిలో, రాబోయే కాలంలో ఈ ప్రజలకు ఏం చేయబోతున్నారో తెలుసుకునే సార్ చెప్పండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు రెండింటినీ ఒక పక్క నడిపించుకుంటూనే చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం చాలా నిధులు కేటాయించడం జరిగింది. కానీ నిధులు కేటాయించినప్పటికీ కూడా కొన్ని సమస్యలుగానే మిగిలిపోయాయి. ఆ నిధులు కొన్ని ఖర్చు కాకపోవడం వలన కొంత అవాంతరాలు ఏర్పడిన సందర్భం కూడా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అలాగే నిధులు ఖర్చు పెట్టడంలో కూడా కొంత క్యాలిక్యులేషన్ లేకుండా కొంత నిబద్ధత లేకుండా ఇప్పటికిప్పటికే ఖర్చు పెట్టిన సందర్భం ఉంది. కాబట్టి ఈసారి ఖచ్చితమైన నిర్దేశించిన తత్వంతోనే ఈసారి పెద్ద ఎత్తున నిధులను కూడా ఖర్చు పెట్టి రాబోయే ఎన్నికలలో మంచి విజయం సాధించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అట్లాంటి సమస్యలకు పోకుండా తలవీయకుండానే ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ముందుకు పోతూ ఉన్నది. అంటే ప్రగతి రథ చక్రాలు ఆగుతూ అనుకుంటే ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఓటు వేసి ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ అభ్యర్థి రవిశంకర్ గారిని గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసి ఈ ప్రగతి రథచక్రాలు ఆగకుండా చేసే ప్రయత్నంలో భాగంగా నియోజకవర్గ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు కారు కేసీఆర్ సారు అనే నినాదంతోనే ముందుకున్నారు. తప్ప ఇక్కడ టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి ప్రజలందరూ కూడా సమాయత్తమై ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీకు అంటే గతంలో ఇంతకుముందు ఏదైతే గత పాలకుల సందర్భంలో జరిగిన ఏ అభివృద్ధి కూడా, అంటే ఉదాహరణకు ఇక్కడ నీళ్ళ గురించి చాలా పెద్ద ఎత్తున సమస్య ఉన్న సందర్భంలో, ఎందుకంటే కింద నుంచి ఎస్ఆర్ఎస్పి పైనుంచి వరదకాలం ఉంటుంది, కానీ మధ్యలో మొత్తం డాట్ ఏరియా ఉంటుంది. ఆ డాట్ ఏరియాకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున సమస్యలు ఇంతకుముందు కూడా గత ప్రభుత్వాలు కూడా తీసుకుపోవడం జరిగింది. కానీ ఈ 4.5 సంవత్సరాల లోపే మళ్ళీ ఎన్నికలు రావడం, అనుకోకుండా ఎన్నికలు రావడంతో కొంత ఆ సమస్య అట్లనే మిగిలిపోయింది. ఆ సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ఈసారి ఈ ప్రభుత్వం కానీ ఈ అభ్యర్థి కానీ పూర్తి స్థాయిలో కృషి చేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. సార్ థ్యాంక్ యూ. సార్ ఇంకేమైనా ఉందా, మీరు చెప్పే సమస్యలే ఉన్నాయి ఇక్కడ చెప్పదండి, చెప్పగలుగుతారా? అంటే మేము ప్రభుత్వంలో ఉండి కూడా మా సమస్యలను ప్రతిసారి ప్రతి సందర్భంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా గౌరవ మంత్రులు కానీ మేము ప్రతి సందర్భం కూడా వినియోగించుకోవడం జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము ఒక పక్క ప్రజల సమస్యలను లేవనెత్తుతూనే ఆ ప్రజల సమస్యలను తీర్చే విధంగా కూడా మా ప్రభుత్వం కానీ మేము కానీ మా ప్రజాప్రతినిధులు కూడా అందరం పెద్ద ఎత్తున పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈసారి సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయిలో కొంత కేటాయించినప్పటికీ ఆ ఈ అభివృద్ధి పథకాలకు అభివృద్ధి పనులకు కూడా కొంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించినప్పటికీ కూడా అవి కొంత నత్తనడకన నడిచిన మాట వాస్తవం. ఆ నత్తనడకన ఈసారి జరగకుండా చాలా పెద్ద ఎత్తున క్యాలిక్యులేషన్గా ఈసారి జరగాలని చెప్పి కోరుకుంటా ఉంటాం. ఓకే థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ప్రస్తుతం గంగాధర ఎంపీ బాలగౌడ్ గారికి ఒకసారి మైక్ ఇవ్వండి సార్. సార్ అందరు మాట్లాడండి సార్, ఎందుకంటే మీరు ప్రతిపాదించిన అభ్యర్థతను మీ అందరి సహకారంతోనే ఆయన కూడా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు కనుక. అసలు ముందుగా హిట్ న్యూస్ ఛానల్ వారికి మమ్మల్ని ఆహ్వానించినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఈరోజే
టీఆర్ఎస్ అభ్యర్థిగా మా సోదరులు సుంకి రవిశంకర్ గారు చొప్పదండి రెవెన్యూ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. మరి వారి నియోజకవర్గం మీద బ్రహ్మాండమైన ఒక గొప్ప ఆలోచనతో ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఇక్కడి ప్రాంతీయుడు ఈ గంగాధర మండల బురుపల్లి వాస్తవుడు కాబట్టి ఈ నియోజకవర్గంలో సమస్యల మీద తన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది అని తనను ఒక 100,000 ఓట్ల పైచలకు మెజార్టీతో గెలిపించాలనే గొప్ప సంకల్పంతో కార్యకర్తలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ ముందుకు వచ్చి అన్న మేము సైతం మీ వెంట ఉంటాము, మిమ్మల్ని గెలిపించుకుంటాము, నేను ఒక రవిశంకరు అనే గొప్ప నిర్ణయం తీసుకొని మరి వారికి మద్దతు తెలపడం జరిగింది. ఈ నియోజకవర్గం తెరాస అభ్యర్థి గెలవడం ఖాయం, కానీ ఇక్కడ ఉన్న సమస్యలు మరి నేను ఈ మండలానికి ముఖ్యంగా ఇది అప్లాండ్ ఏరియా. మరి గత ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర్ రావు గారు పదవి బాధ్యత చేపట్టిన తర్వాత కాళేశ్వరం నీళ్లు మరి మా నారాయణపూర్ రిజర్వేయర్ తీసుకొచ్చి మరి వారు కొంత రైతుల కష్టాలు తీర్చడం జరిగింది. మిషన్ కాకతీయ ద్వారా చెర్లు చాలా 100% ఈ మండలంలో చెర్లు పూర్తయినాయి. మరి ఆ పూర్తయిన సందర్భంగానే ఇవాళ అన్ని చెర్లు కలకలలాడుతూ ఉన్నాయి. దాంతో గ్రామంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వారికి మద్దతు తెలిపిన సందర్భాలు మరైతే ఇంకా మరి విద్య ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అవసరం ఉన్నది. 30 పడకల ఆసుపత్రి ఇది తాలూకా హెడ్ క్వార్టర్ కేంద్రం ఇది గంగాధర మండలం. 30 పడకల ఆసుపత్రి అవసరం ఉన్నది. మరి ఇవి విన్నట్టుండి వారిని గెలిపించిన తర్వాత విద్య వైద్య తాగునీరు ప్రాధాన్యత మహిళా సంక్షేమానికి ఇవ్వాల్సిందిగా తనను పదపదే విన్నట్టుండి కోరుతూ మరి ఈ గొప్ప అవకాశం ఇచ్చిన హెడ్ మిస్ వారికి థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తిరుమలపూర్ సింగిల్ విండో చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. సార్, సుంకి రవిశంకర్ గారి నాయకత్వంలో మీరు ఏ సమస్యలు ఉన్నాయి ఆయన సమక్షంలో చెప్తే అవి ప్రజలు చూస్తారు. తర్వాత రేపు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ సమస్యల సాధన కృషి చేస్తారు. మీ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి చెప్పండి సార్. ఈరోజు చొప్పదంగ నియోజకవర్గంలో గంగాధర సుభాష్ హాల్లో హెడ్ న్యూస్ వారు ఎన్నికల గురించి చర్చాకారం పెట్టినందుకు వారికి నేను ప్రత్యేక తెలియజేస్తూ ముఖ్యంగా చొప్పదండ నియోజకవర్గము మెట్ట ప్రాంతము 6 గ్రామీణ మండలాలు ఈ గ్రామాలలో సాగునీరు తాగునీరు సమస్య తీవ్రంగా ఉండేది. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2008లో ప్రారంభమైన ఎల్లంపల్లి ప్రాజెక్టు నత్తనడక సాగుతున్నాన్ని శీఘ్రంగా పూర్తి చేసి గంగాధర మండల్ నారాయణపూర్ ప్రాజెక్టు నింపి తద్వారా అక్కడ నుండి కొడుమ్యాల మండలము మైసమ్మ చెరువు నింపడం ద్వారా కొడుమ్యాల మైసమ్మ చెరువు మండలం కూడా గ్రావిడ్ ద్వారా నీరు వెళ్ళడం జరిగింది. కొడుమ్యాల మండలంలో ఇంకా మిగిలి ఉన్న మెట్ట ప్రాంతాలు 1-8 గ్రామ పంచాయతీలు అలాగే మల్యాల మండలంలో రోడ్డు పైన ఉన్న 1-6 గ్రామ పంచాయతీలకు పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎన్నికలు జరిగిన తర్వాత మా టీఆర్ఎస్ అభ్యర్థి సుంకి వాటి గురించి మిగతా పనులు పూర్తి చేయించి ఆ మిగిలిన గ్రామాలను చెరువులు నింపి అక్కడి గ్రామీణ ప్రాంతాల ప్రజలు దుబాయ్ మస్కట్ వంటి దేశాలకు వలసపోకుండా కాపాడతారని, అంతేకాకుండా కుడుమ్యాల మల్యాల మండలంలో గత 4 సంవత్సరాలుగా వర్షాలు లేకుండా తాగునీరు కూడా తీవ్ర ఇబ్బంది దృష్ట్యా ఏదైతే మిషన్ భగీరథ నీళ్లు బల్క్ వాటర్ గ్రామాలకు సప్లై అయిందో ఆ నీటిని ట్యాంకులకు ఎక్కించి అంటే కుడుమ్యాల మండలంలో 22 ఆప్టేషన్లలో బల్క్ వాటర్ చేయడం జరిగింది. మిగతా గ్రామాలను కూడా మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించే దిశగా చర్యలు చేపడం కోరుచు. ముఖ్యంగా మా మెట్ట ప్రాంతాలలో గతంలో ఉన్నారో మేము ఎప్పుడు కూడా స్థానికేతరులనే భుజాన్ని ఎత్తుకొని మోయడం జరిగింది.
అయితే దానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మా నియోజకవర్గంలోని అంతమంది జడ్పీటీసీలు ఎంపీపీలు మార్కెట్ చైర్మన్ కలిసి వారికి మరి మాకు స్థానిక అభ్యర్థిని సూచించండి, మేము భారీ మెడతో గెలిపించుకొస్తామని చెప్పిన ధర్మిల వారు పెద్ద మనసు చేసుకుని మా గంగాధర మండల్లో బూరుగుపల్లి వాసు శంకర్ రవిశంకర్ గారిని మా టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ వేసుకోమని ధర్మిల మేము ఈరోజు నామినేషన్ వేసుకొని 6 మండలాల స్థానిక సంస్థల ప్రజాభులు అందరూ కలిసి తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అందరూ కలిసి గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకొని మా 6 మండలాల గ్రామీణ ప్రాంతాల ప్రజల యొక్క బాగోగులు చూసి రాష్ట్రంలోనే చొప్పత నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలని కోరుచు తీర్చిదిద్దుతామని మా 6 మండలాలలో గ్రామీణ ప్రజలందరినీ మేము గడప గడపకు తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించగలని ప్రచారం చేస్తామని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కానుకగా పంపించి తిరిగి రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేసేదాకా ప్రతి ఒక్క కార్యకర్త వెన్నంటి ఉండాలని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ గారిని చూసారని తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మంచి 6 మండలాలకు సంబంధించిన విషయాలని చెప్పారు. తర్వాత పుల్కం నరసయ్య గారు ఒక 2 నిమిషాలు క్లోజ్ చేయండి సార్, ఎందుకంటే సమస్యలన్నీ విన్న తర్వాత ఎమ్మెల్యే గారు మనకు పూర్తి స్థాయిలో వాటి చెప్తారు. సో నరసయ్య గారు చెప్పండి సార్. ఎర్ఐడి ఛానల్ లైవ్ షోకు పిలిచినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ నేటి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకర్ రవిశంకర్ గారి నామినేషన్ వేసిన సందర్భంగా గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చొప్పదండి నియోజకవర్గం మెట్ట ప్రాంతంగా ఉండి ఇక్కడ చాలా కరువు ఉండేది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నారాయణపూర్ చెరువు ద్వారా ఈ మండలంలో సగం గ్రామాలు సస్యశ్యామలంగా నీటిపారుదలతో రైతులు కళ్ళలాడుతున్నారు. ఇంకా కొంత భూసేకరణలో కొన్ని సమస్యల వల్ల ఒక 12 గ్రామాలు భూసేకరణ కావడం ఆలస్యం కావడం వలన 12 గ్రామాలకు నీటి సమస్య కూడా మా అభ్యర్థి అయినటువంటి శంకర్ రవిశంకర్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం 24 గంటల కరెంటు కానీ పెన్షన్లు కానీ తర్వాత రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు పథకం రైతు యొక్క సార్ అవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మీరేం ఈ సభా వేదిక మీరేం తీసుకెళ్తారు ఒక క్లుప్తంగా చెప్పండి. కొంత భూసేకరణ ద్వారా 12 గ్రామాలకు నీటి సమస్య సాగునీటి సమస్య ఉంది, దాన్ని త్వరితగతిన పూర్తి చేస్తారని ఆశాభావం రైతుల్లో ఉంది. మేము అధిక మెజారిటీతో 1 లక్ష మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చొప్పదండి ఎంపీపీ గారు గురం భూమిరెడ్డి గారు మాట్లాడలేదు సార్. సారీ సార్, చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది. ఈరోజు మీరు ఈ జూమాస్ ఫంక్షన్ హాల్లో ఎయిట్ న్యూస్ ద్వారా మా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా చేసే విధంగా చేస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే మా చొప్పదండి మండలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా పనులు జరిగినవి, కొన్ని ముఖ్యమైన రోడ్లు కొన్ని జరిగేవి ఉన్నవి. అట్లాగే నీటి సమస్య కూడా అన్ని చెరువులు పుడికే తీసి నీటి సమస్య కూడా తీర్చడం జరిగింది. మాకు ఎస్ఆర్ఎస్ బ్యాకట్ ఉంది కాబట్టి ఆ రెండో పంట కూడా నీరు వచ్చే విధంగా మన ఎమ్మెల్యే గారిని నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి రెండో పంటకు పూర్తిగా నీరు వచ్చే విధంగా వారు కృషి చేస్తే మళ్ళీ రాబోయే కాలంలో మనకు పార్లమెంట్ ఎలక్షన్లో పూర్తిగా సహకారం చేశారు కాబట్టి ఈ సమస్యను మీరు దృష్టిలో పెట్టుకొని తప్పకుండా దీన్ని ఇరిగేషన్ మినిస్టర్ గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఒక 8 తల్లన్నా ఇచ్చే విధంగా కృషి చేస్తే మనకు ఈ డిసెంబర్ 1st week లో 15 తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి కానీ అలోప ఎలక్షన్ అయిపోద్ది. మనకు పార్లమెంట్ కన్నా ఇది ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పుకోవటానికి మీరు ఇది కృషి చేయాలని నేను ఎమ్మెల్యే గారిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ సార్. కాబే ఎమ్మెల్యే గారికి మీరు దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు వంగల పరశురామ్ గారు మాట్లాడాల్సిందిగా దయచేసి, సారీ పరంధాములు గారు మాట్లాడవలసిందిగా అభ్యర్థి సార్లు. వారికి మా గంగారా మండల బస్సు మోడల్ స్కూల్కు బస్సు ఇప్పగలని మా ఎమ్మెల్యేను లక్ష మెదాపుని గెలిపిస్తామని మా ముందు మేము ఎందుకంటే ముందుకు తీసుకుపోయి ఇంటింటి గడప గడపకు తీసుకుపోయి మా మోడల్ స్కూల్ బస్సు ఇప్పియాలని మేము కోరినాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సూటిగా ఒకటే సమస్య చెప్పారు మీరు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారికి కొంచెం మైక్ ఇవ్వండి సార్. రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడతారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా చుట్టదండిలో మంచి సీనియర్ నాయకులు. సార్ మాట్లాడు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పథకాలు చాలానే ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోఆర్డినేషన్ చేసి నిర్మించలేకపోయిండు. ఇప్పుడు మా స్థానికుడైన రవిశంకర్ గారు ఎమ్మెల్యే అయినాక తను మొట్టమొదటిగా డబుల్ బెడ్రూమ్లను పూర్తి చేస్తారని మేము భావిస్తూ ఆయన అకౌంటర్ మెదాడుతూ గెలిపిస్తామని తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, తొందరగా ముగించారు మీరు. శివప్రసాద్ రెడ్డి గారు న్యూస్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మా కొడిమేల మండలంలో డిగ్రీ కాలేజీను 30 ప్రకల ఆసుపత్రి వీళ్ళకు విద్యార్థులకు డిగ్రీ కాలేజీ వాళ్ళకు అందరికీ ఇబ్బంది అవుతుంది. 30 ప్రకల ఆసుపత్రి కావాలని మా సుంకే రవిశంకర్ అన్న గెలిచినాక మొదటి ప్రతిపాదన ఇదే కోరుతున్నాం. అఖండ మెజార్టీతో గెలిపించుకుంటామని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఒకసారి నవీన్ రావు సార్ మాట్లాడండి. ఈ సమస్యల గురించి సూటిగా తొందరగా ముగిస్తే మన కాబోలు ఎమ్మెల్యే గారికి కొంచెం సమయం ఎక్కువ ఇవ్వాల్సి కనుక మాట్లాడండి సార్. ఎట్ న్యూస్ ఈరోజు ఎన్నికల్లో భాగంగా చర్చా వేదిక చేపట్టిన సందర్భంగా ఈరోజు మన చొప్పండి నియోజకవర్గానికి కొత్తగా నామినేషన్ వేసిన మన రవిశంకర్ గారికి వారిని మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా అఖండమేడితో గెలిపించుకుంటామని, అలాగే ఈ మండలంలో ముఖ్యంగా మన కేసీఆర్ గారు చాలా విద్యావంతుల కోసమని, చదువుకునే బాలికల కోసం, బాలుల కోసమని వీటికి అనేక నిధులను కేటాయించడం జరిగింది. అలాగే మా గంగారలో ముఖ్య సమస్య అయిన మన డిగ్రీ కాలేజీ లేకపోవడం వల్ల డిగ్రీ కాలేజీ విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా మన రవిశంకర్ గారు గెలిచిన తర్వాత మొట్టమొదటగా ఒక డిగ్రీ కాలేజు దాని గురించి ప్రతిపాదన చేయాల్సిందిగా, అలాగే ఇప్పించే విధంగా చూడాలని రవిశంకర్ గారిని కోరుచుంటాను. అలాగే రవిశంకర్ గారిని స్థానికుడు, విద్యావంతుడు, సౌమ్యుడైన మన రవిశంకర్ గారికి ఇక్కడ ఉన్న స్థానిక సమస్యలపైన చాలా అవగాహన ఉంది. తను వీటన్నిటిపైన కూడా దృష్టి సారించి ఇవన్నింటిని నెరవేర్చారనే నమ్మకం కొద్దీ మేమందరం కూడా ప్రజాప్రతినిధులైన అందరూ అఖండ మెజార్టీతో ఇదివరకు వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా తనను గెలిపించుకొని మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం ఇప్పుడు కర్బూజ తిరుపతి గౌడ్ గారు ఉన్నారు, వారు మాట్లాడతారు. సభకు నమస్కారం. ఈరోజు మన ఏటీవీ ఛానల్ గారు మన చొప్పాడు నియోజకవర్గం పక్షాన గంగార మండలంలో ఫంక్షన్ ఏర్పడేసినటువంటి ఈ కార్యక్రమానికి విజయవాడ అందరికీ స్వాగతం తెలియజేస్తుంటూ, మాకేంటంటే చొప్పదండి సమస్య అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే మాకు బొడి చూపడే పెద్ద సమస్య. ఎందుకంటే గత 5-4 సంవత్సరాలకెళ్ళి తిరుపతి వాడు వ్యక్తిగతంగా ఎవరి పేర్లు అవసరం లేదు, మాకు అధికారం ఉండి కూడా మేము ఏమి సాధించుకోలేదు అంటే కూడా సమస్య అంటే ఎటువంటి మేము సాధించుకోవడం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, దయచేసి ఎందుకంటే సమస్య అన్న కూడా చెప్తున్నాం మేము. సమస్య ఎటువంటి అంటే ఇప్పుడు ప్రభుత్వం చేయించాకున్నది నాయకులు చేయనప్పుడు సమస్య ఉంటే అవుతుంది, సరే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నట్టు కాదు కదా. అసలు ఏంటంటే ఈ రోజు కేవలం చెప్పడానికి కాన్స్టిట్యూషన్ కార్యకర్తల యొక్క మనోభావాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన స్థానికటువంటి సుంకే రవిశంకర్ గారికి టికెట్ ఇచ్చిండు అంటే అంతకన్నా మించి సమస్య ఏం లేదు. దయచేసి కేవలం
దృష్టిలో పెట్టుకొని తనకు టికెట్ ఇచ్చేందుకు మీ అందరం ఏది ఏం చేశారు కానీ కష్టపడి ఆ షో ఇద్దరు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి కన్నా ఎక్కువ మేరతో మేము గెలిపించి రవిశంకర్ గారికి కాంగ్రెస్తాం. ఇంకోటి అంటే రవిశంకర్ స్థానికుడు, విద్యావేత్త, మేధావి, అన్ని రంగాల తగ్గిన వ్యక్తి కాబట్టి ఆయన మొదటికెళ్ళి చిన్నతనం ముందుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుని గ్రామీణ సంబంధంలో రాజకీయ నచ్చుకుని కాబట్టి ఆయనకి అన్ని సమస్యలపై అవగాహన ఉంటుంది కాబట్టి ఆయనకి ఇచ్చేది మాకు చాలా సంతోషం. దయచేసి ఏంటంటే మేము వ్యక్తి ఎంత కష్టపడి ఏం చేసినా కానీ మేము గెలిపించి మేము గవర్నర్ ముఖ్యమంత్రి గారికి మేము తాను అభిప్రాయం కోరుకుంటూ ఇక నుండి ఏ సమస్య ఉన్నా మంచిగా చేయడైనా రవిశంకర్ గారితో చెప్పుకుని చేసుకుంటాం నమ్మకం మాకు ఉన్నది. ఎందుకంటే మేము చెప్తే రవిశంకర్ చేస్తారని మాకు నమ్మకం ఉన్నది. వేరే ఇంతమంది సమస్య ఆ ప్రజాపతిలో కన్నా ఈ ప్రజాపతి మాకు నమ్మకం ఉన్నది. మా ఊరు మా ఊరు మా దగ్గర ఉన్నటువంటి భావన చాలా మంది ఉంది కాబట్టి దీని దృష్టి పెట్టుకుని దాదాపు మాకు 4 మండల జనాలు కూడా మనం దాదాపు 40 సంవత్సరాలకి ఎప్పుడు స్థానికులకి మాకు అవకాశం రాలేదు. అంటే ఇంతకు ముందు స్థానిక అంటే పేరుకే స్థానిక తప్ప స్థానికంగా లేడు. రవిశంకర్ వ్యక్తి ఉన్నాడు, యువకుడు, మేధావి, విద్యావేత్త, ఆయనకి అన్ని రంగాల్లో ప్రావీణ్యం ఉన్నది కాబట్టి ఇది ఒక టికెట్ ఇచ్చి అందుకోవాలి. మేము ఫస్ట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకుంటూ మేము వారి శాఖల దృష్టి కూడా మేము అందరూ కష్టపడి కూడా రవిశంకర్ గారిని గెలిపించి మేము సాహిత్యం పంపుతామని నమ్మకం కోరుకుంటున్నాం. టిఆర్ఎస్ విద్యార్థి వేగం మధుసూదన్ రెడ్డి గారు ఒక నిమిషం కూడా, ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థి గారు మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించిన ఎట్నీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సుంకె రవిశంకర్ అన్న గారికి మరి శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాల కోసం కొన్ని పరిశ్రమలు కూడా తీసుకురావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి మరి విధిస్తున్న సమస్య గంగాధర మండలంలో డిగ్రీ కళాశాలను అదేవిధంగా రెగ్యులర్గా ఈ మోడల్ స్కూలు విద్యార్థులకు బస్ సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటూ అదేవిధంగా మీరు మాతో పాటు ఉద్యమం చేసిన బిడ్డగా మరి గత ఈ 4.5 సంవత్సరాల్లో ఉద్యమకారులకు మరి చాలా అన్యాయం జరిగింది. మీరు మాకు ఉద్యమం చేసిన బిడ్డగా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని మేము దారి మిగతాతో గెలిపించుకొని మరి శాసనసభకు పంపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తొందర ముగించినందుకు. తర్వాత ఇంకో భూమగౌడ్ గారు ఉన్నారు, తీగల భూమగౌడ్ గారు ఒకసారి ఒక నిమిషంలో క్లోజ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఈరోజు కార్యక్రమం చేసినందుకు మా కాన్సిన్ తరఫున సంతోషం. ఈరోజు రవిశంకర్ అన్న గారు నామినేషన్ వేసుకొని ఈరోజు సమాస ఫంక్షన్లలో లైవ్ పెట్టినందుకు వాళ్ళకు సుధా కృతజ్ఞతలు చెప్తున్నాం. మాకు ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారు ఎన్నో కష్టపడి మాకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు, కానీ మా స్వప్రదాని కాన్స్టిట్యూన్సీ స్వతంత్రం వచ్చిందంటే రవిశంకర్ అన్నకు టికెట్ వచ్చినాకనే స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు అప్పటిదాకా మాకు స్వతంత్రం రాలే, మొన్ననే వచ్చింది స్వతంత్రం, 3 రోజులైంది మాకు వచ్చి. ఎందుకు వచ్చిందంటే ఎంపీ గారి దగ్గరికి పోవద్దు, మంత్రి గారి దగ్గరికి పోవద్దు అనేది కట్టుదిట్టాలు చేసి ఒక గేట్లు వేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టి పడ్డాము. ఎందుకంటే నాకు ఈ 18 గ్రామాలకు పోయే నీళ్లు ఏదైతే ఉన్నాయో ఎన్నోసారా సమస్య ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం. మా కురికేలు కానీ, కొనపల్లె కానీ, ఉప్పరమల్లె, రంగరపల్లె, తాడియేరి, గజకుత్తి, సమ్మంపల్లి ఇట్లా ఎన్నో ఈ 18 నుంచి ఇంకో 18 గ్రామాలకు పోవడానికి కొరకు ఎన్నోసార్లు విరమించుకున్న సుతా మేము కామ్రేడ్ చేయడం దాని వెనక వేరే రకంగా జరగడం జరిగింది. దానికి రవిశంకర్ అన్న గారికి మేము దగ్గరుండి 100,000 మేయాడితో తనను ఖచ్చితంగా డోర్ డోర్ గెలిపిస్తాం. వలన ఇంకా పలిగున్నా చేసున్నా ఇట్లా అట్లా ఉన్నా కానీ 2-3 రోజుల్లో ఈ 10 రోజులు అదే కార్యక్రమం, అది వాళ్ళని వెళ్ళిపోయడం, చేయడం, మాట్లాడడం, మా వంతుగా నేను ఎన్నో విధాలు కష్టపడి చేసి తనను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి గారికి కానుకగా పంపిస్తాం. మాకున్న సమస్యలు ఏంటంటే నీళ్లు, ఈ 18 గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి శంకరాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాయకులందరి అభిప్రాయాలు విన్నారు. కాబోయే ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గం కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు నామినేషన్ వేసారు, సో మీరేం చేయగలుగుతారో చెప్పేసేయండి. ఇవాళ ఎట్ న్యూస్ నిర్వహించినటువంటి ఎన్నికలు ఎన్ని కళలు అనేటువంటి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి పిలిచి ఆహ్వానించి కార్యక్రమం పాల్గొనే చేసినందుకు శ్రీనివాస్ గారికి ఎట్నీస్ ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.
ఇక్కడ పెద్దలందరూ కూడా చెప్పినట్టుగా ఇది మెట్ట ప్రాంతం, ఎడారి ప్రాంతం. ఇక్కడ గతంలో వలసలు పోయి భీమండి, బొంబాయి, దుబాయ్ పోయి బతికినటువంటి పరిస్థితి నుంచి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్ కానీ, పోతారం రిజర్వాయర్ కానీ, అదేవిధంగా మిడిమానర్ ప్రాజెక్ట్ కానీ, మైసమ్మ చెరువు కానీ, ఇట్లా ప్రతి మిషన్ కాకతీయ ద్వారా అన్ని చెరువులను కూడా పూర్తి స్థాయిలో మరి నింపుకొని గొప్పగా మరి రైతులకు రైతు శ్రేయస్సే ముఖ్యంగా భావించుకుంటూ మరి ప్రభుత్వం వెళ్తూ ఉంది. రైతు బంధు పథకం కానీ, రైతు బీమా పథకాన్ని కూడా ప్రవేశపెట్టి మరి నాణ్యమైనటువంటి 24 గంటల కరెంటు, గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు వాళ్ళు తెలంగాణ వస్తే చీకటవుతుంది, 24 గంటల మరి చీకటిలో మునిగిపోతారని చెప్పి ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి గొప్పగా 24 గంటల కరెంటు, నాణ్యమైనటువంటి కరెంటు రైతులకు అందుతూ ఉంది. అట్లనే కాదు, మా యువ నాయకుడు మసన్ చెప్పినట్టుగా ఇక్కడ విద్యకు ఎక్కువగా అవకాశం ఇచ్చి ఆ విద్యార్థులకు ఏదైతే మరి మోడల్ స్కూల్ విద్యార్థులకు వెళ్ళే బస్సు సౌకర్య విషయంలో తప్పకుండా ఆ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా మా బాలగౌడ్ ఎంపీపీ గారు చెప్పినట్టుగా ప్రతి మండలానికి మరి ఒక ఆసుపత్రి, 50 పడకలు 100 పడకలు హాస్పిటల్ ముఖ్యమైన చొప్పదండి కానీ, గంగాధర కానీ, మల్యాల కానీ మండల హెడ్ క్వార్టర్లలో ఏర్పాటు చేస్తాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఒక గొప్ప అవకాశాన్ని విద్యా వ్యవస్థ మీద ఇక్కడ మైనారిటీ గురుకుల పాఠశాలలు కానీ, బీసీ కానీ, అదేవిధంగా బాలికల గురుకుల పాఠశాలలు కూడా ఏర్పాటు చేశారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాదు మరి ఇక్కడ చెప్పినటువంటి మరి గతంలో పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా, మరి ఎన్నో కోట్ల వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు పంపించినా కూడా, ఈ నియోజకవర్గం పంపించినా కూడా మరి అవన్నీ కూడా సరైన రీతిలో ఒక ప్రణాళికబద్ధంగా నిర్వహణ చేయకుండా, మరి వాటిని సద్వినియోగం చేయకుండా, ప్రజలకు అందకుండా చేసినటువంటి గత పాలకుల నిర్లక్ష్య కారణంగా ప్రజలకు ఇంకా మేలు జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు ఉపకాల్వలు ఇప్పుడు ప్రాజెక్టులు వచ్చినాయి, కానీ వాటిని మరి పూర్తి స్థాయిలో ఇంకా ప్రజలకు రైతులకు అందేటట్టు జరగలేదు. ఆ సకాలంలో వాటిని కూడా పూర్తి చేస్తాం, రైతులకు ప్రతి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం. గొప్పగా ఏంటంటే ఈ వరద కాలువ ఏదైతే ఉందో వరద కాలువను మరి ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు నింపి ఈ వరదకాలం ఎప్పుడు కూడా రివర్స్ పంపింగ్ ద్వారా జీవనదిలాగా ఇది ఉండబోతున్నది. చొప్పదండి నియోజకవర్గం అనేది ఒక మరో కోనసీమగా కేసీఆర్ గారి దయ వల్ల మారబోతుందని తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకా విద్య, వైద్యము, అదేవిధంగా వ్యవసాయ రంగం పైన ఎక్కువ దృష్టి సారించడంతో పాటుగా మహిళా సాధికారత పైన కూడా నేను ఎక్కువ దృష్టి సారించాను. స్థానికుని కనుక, ఇక్కడ ప్రతి గ్రామంతో నాకు అటాచ్మెంట్ ఉన్నది కనుక, ప్రతి గ్రామంలో ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో పెండింగ్లోనే అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేసే దిశగా నేను కృషి చేస్తాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు కూడా నత్తనాడక నడిచినాయి. గౌరవ గతంలో మన ఎంపీ గారు కానీ, తర్వాత మంత్రులు కానీ అనేక రకాల వేల కోట్ల బడ్జెట్ ఇక్కడ ఇచ్చినా కూడా అవి నత్తనాడక నడవడానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే కారణం. ఎందుకంటే ఆ అధికారులను సరైన రీతిలో పెట్టక, నడిపించలేక ఇప్పుడు హుస్నాబాద్ కానీ, సిద్దిపేట కానీ, ఎక్కడ చూసినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా పూర్తి అయిపోయినాయి. కరీంనగర్లో కూడా పూర్తయినాయి. కానీ మా చొప్పండి కాన్స్టిట్యూన్సీలే ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. ఒక కొండగట్టు కానీ దాదాపుగా 95% పూర్తయినట్టుగా నేను చూస్తున్నా. అట్లా వాటిని నేను వెంటనే ఎమ్మెల్యే కాగానే వెంటనే మరి వాటిని కూడా పూర్తి చేస్తాను. ఇవాళ కొండగట్టు అంజనేయ ఆశీస్సులు తీసుకోవడానికి నామినేషన్ వేసిన తర్వాత వెళ్ళడం జరిగింది. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆ టెంపుల్ చాలా సమయం ఏ ఎమ్మెల్యే వచ్చినా కూడా ఆలయాన్ని ఎవరు కూడా సరిగా పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి మరి యాదాద్రి కానీ, ధర్మపురి కానీ, అదేవిధంగా వేములవాడ కానీ వారు పూర్తి స్థాయిలో 100 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా నన్ను ప్రజల దీవెనలతో వీళ్ళందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత తప్పకుండా కొండగట్టును కూడా ఒక మాస్టర్ ప్లాన్ చేసి కేసీఆర్ గారితో మంజూరు చేపించి కొండగట్టును కూడా మరి ఏదైతే యాదాద్రి రహలో అభివృద్ధి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి, సమస్య లేక లేదు. మీరు పెట్టినటువంటి సబ్జెక్ట్ చాలా బాగుంది. ఎన్నికలు, ఎన్ని కలలు, ప్రజలు ఎన్నికలు వస్తున్నాయంటే, ఎన్నికలు వస్తున్నాయంటే మాకు ఇంకా ఏమో జరగాలి, అభివృద్ధి జరగాలి, ఎలా జరగాలని కోరుకుంటారు ప్రజలు. చాలా మంచి కాన్సెప్ట్తో మీరు ముందుకొచ్చారు. తప్పకుండా నన్ను ప్రజల ఆశీర్వదించి స్థానికుణ్ణి, గతంలో ఇక్కడి నుంచి గెలిచినటువంటి వారు అందరూ కూడా స్థానికేతరులు కనుక ఈ కాన్స్టిట్యున్సీ కొంత వెనుకబడతానికి గురి అయింది. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది.
ఇప్పుడు ఎవరైతే వలసపోయినటువంటి వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళ మండలాలకు ఊర్లలకు వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. కనుక ఇంకా ముందు ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా పరిష్కారం దిశగా నేను కృషి చేస్తానని చెప్పి ప్రజలందరూ స్థానికుణ్ణి నన్ను ఒకసారి ఆశీర్వదించి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. నన్ను గెలిపించవలసిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తాను. కొండగట్టు విషయం తీసిరు కనుక ఒక్క నిమిషం హెడ్ న్యూస్ తరఫున కొండగట్టు మొన్న బస్ ప్రమాదంలో మరణించిన వారికి ఈ సభ తరఫున ఒక 10 సెకండ్లు అందరూ నిలబడి సంతాపం తెలియజేయండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయము. కొండగట్టును మనం ఏమే గుర్తు చేశారు కనుక థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బస్సు ప్రమాద కాకలింగయ్య గారు, మేడారం చైర్మన్ కాకలింగయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మేడారం సమకసారముల దేవాలయ ట్రస్ట్ చైర్మన్ వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. మురళి ఎంపీపీ మురళి గారు, మురళి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము. దయచేసి ఎన్నికలు అనేది చర్చా వేదికకు ఇచ్చేసినటువంటి మురుగు నియోగవర్గ పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ విద్యార్థి సంఘాల నాయకులకు, నియోగవర్గ ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటికే ఎట్ న్యూస్ రిపబ్లిక్ 5 జిల్లాల నుంచి ఎట్ ఏ టైం ఈ లైవ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలో గతంలో భూపాలపల్లి, పరకాల, వర్ధనపేట్,
నర్సంపేట్, వరంగల్, తొలూరులో కార్యక్రమాలు నిర్వహించుకొని నేడు మొలుకు రావాల్సి వచ్చింది. మొలుగు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీనికి స్థానిక సమస్యల పైన మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడాలి. ఈ చర్చ చాలా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవడానికి అందరూ సహకరిస్తారని ఆశిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మొలుగు జిల్లా సాధన సమితి టిఆర్ఎస్ పార్టీ నుంచి దొడ్డిపల్లి రఘుపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. రఘుపతి గారు, ఈరోజు రిపబ్లిక్ న్యూస్ ఛానల్ వారు ఏర్పాటు చేసిన ఎన్నికలు ఎన్నికలలో అనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, ఈ ఏర్పాటు చేసిన ఛానల్ సిబ్బందికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి తెలంగాణ వందనాలు. రిపబ్లిక్ న్యూస్ వాళ్ళు మొలుగు నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాలపై పిలిచిన సందర్భంగా ఈ మొలుగు నియోజకవర్గంలో గౌరవనీయులు అపధర్మ మంత్రివర్యులు శ్రీ అజిమేర చందూరాలు మరి ఎమ్మెల్యేగా గెలిచిన నుండి దాదాపుగా 300 కోట్ల రూపాయలతో ఈ మొలుగు నియోజకవర్గాన్ని మరి అభివృద్ధి చేయడం జరిగినది. గ్రామాలలో సీసీ రోడ్లు కానీ, మరి చక్రాముల నిర్మాణం కానీ, అంగన్వాడీ కేంద్రాలు కానీ, పాఠశాల భవనాలు కానీ, మరి వైద్య భవనాలు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము చంద్రబాబు గారు చేసిన అభివృద్ధి కనబడుతుంది. దాదాపు 4 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన నాడు నుండి మరి గతంలో ఈ మరుగుదానికి ప్రాతినిధ్యం వచ్చిన మరి ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి ఆ 15 సంవత్సరాలతో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు గారు గెలిచిన నుండి ప్రభుత్వం నుండి అధిక నిధులు ఈ మొలుగు నియోజకవర్గానికి తీసుకొచ్చి మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నది జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి రఘుపతి గారు దయచేసి వినండి, ఇది ఒక సభా వేదిక కాదు. 2 నిమిషాలు మాత్రమే మీరు ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు 2 నిమిషాలే మాత్రమే, కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ మాత్రమే మీరు చెప్పండి. మిగతా వాళ్ళు అక్కడ సమాధానం ప్రశ్నలు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్తారు. దయచేసి ఇది గమనించాలి. ప్రభుత్వం ఏర్పాటు నుండి మరి తెలంగాణలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అభివృద్ధి సంక్షేమ ఈ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి రఘుపతి గారు సిపిఐ పార్టీ నుంచి
మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. కేవలం స్థానిక సమస్యల పైన మాత్రమే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. స్థానిక సమస్యలు ఏటీవీ యాజమాన్యానికి ఈ డిబేట్ కు హాజరైన బులుగు ప్రముఖులందరికీ, అలాగే వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరికీ కూడా ఉద్యమ అభినందన తెలియజేస్తాను. తర్వాత రవీందర్ సిపిఐ పార్టీ అంటే అందరూ తెలుసు. ఇక్కడ అభివృద్ధి అనే పదం వచ్చినప్పుడు టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరిగింది అని చెప్పడమే కరెక్ట్ కాదు. అంటే మనకు ఈ తోపుట కట్ట ఉన్నది, అది మిలియన్ ట్యాంక్ బ్యాండ్ అది ప్రకటించిన సందర్భం. ఈసారి బతుకమ్మ చేసినప్పుడు పాప ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు కదా, వాళ్ళ మీద రవ్వలేపర్ అంటే అంతకుముందు బ్రహ్మాండం కూడా లేదు. ఇట్లా పోతే చాలా ఉండేది. అభివృద్ధి అనేది ప్రభుత్వాలు వచ్చిన తర్వాత అభివృద్ధి చేయాలి. ప్రధానంగా ఏంటంటే మనకు జిల్లా ప్రధానంగా మనకు రావాల్సిన జిల్లా అని మనకు రాకుండా జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎందుకు పోయింది మనం రాకుండా? ఇట్లా పోతే ఈ మురుగులో సీసీ రోడ్డు చూసినా కూడా అది గత ప్రభుత్వం చేసిందే తప్ప ఇప్పుడు చేసిందని అనిపిస్తలేదు. అంటే ఈ ఘటన మనం వెళ్ళినప్పుడు మరి అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తుంది? హాస్పిటల్ కట్టుకున్నాం మనం, బ్రహ్మాండంగా కనిపిస్తుంది హాస్పిటల్. అలా సిబ్బంది ఉండరు, వాళ్ళ అజమాయిషీ ఉండదు. మరి అది అంత పెద్దది కట్టి దానివల్ల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరిగే పరిస్థితి అనిపిస్తుంది. పెద్దలు అధిపతి చంద్రురావు గారు కూడా చేశారు గతంలో దేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసేది ఉన్నాయి, వారు చేయలేదని కాదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల మరి వారు మరి ఎందుకు ఆ హాస్పిటల్ అభివృద్ధి విషయంలో కూడా అంటే అక్కడ వాస్తవానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పేషెంట్ కానీ అక్కడ సరైన ఎక్విప్మెంట్స్ లేవు, డాక్టర్స్ లేరు, మందులు కూడా లేవు. అంటే ఇట్లా నేను ఏంటంటే సింపుల్ మన ఊరు ఊరు చెప్తున్నాం కాబట్టి. నీటి పరిస్థితి చూస్తే మనం ఈ దేవాదర నుంచి పైప్ లైన్ పోతా ఉంది మనకు, మనకు అన్ని చెరువులు ఉన్నాయి, ఇక్కడ పొలాలు ఎండిపోతూ ఉంటాయి, ఆ నీళ్లు మనకు రావు కానీ వేరే జిల్లాలకు వెళ్ళిపోతాయి. అది మరి పెద్దలు మధ్యవర్యులు వారు ముఖ్యమంత్రి గారితో సమానంగా ఉండేవారు, మరి తలుచుకుంటే నీళ్ళని మనకు తప్పనిసరి ఇచ్చిన తర్వాత అనుభవాలనేది ఒకటి రావాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా మనకు ఏ రకంలో చూసినా కూడా అభివృద్ధి ఇప్పుడు కొత్త జరిగింది అనేది ఏది కనిపించే పరిస్థితి లేదు. ఇక అవన్నీ మనం లోతుగా పోతే ఇంకొక ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీని ఏంటంటే అంటే మనం ఎవరిలో విమర్శిస్తామని కాదు, ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఈ ప్రాంతం అభివృద్ధి ప్రధానంగా ఏంటంటే నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉన్నది. సాగు భూములకు మంచినీటి పరిస్థితి ఇప్పుడు మనకు భగీరథ పేరు మీద మురుకొచ్చిన నీటి పరిస్థితి చూస్తే నీళ్ళు అందుడేమో కానీ ఉన్న నీళ్ళు వచ్చే పరిస్థితి కనిపిస్తలేదు. పొలాలన్నీ ఎండిపోతా ఉన్నాయి ఒకవైపు, మరి ఎండిపోతా ఉంటే ఆ నీళ్లు గోదావరి నీళ్ళు ఎండిపోతా ఉంటే అవి లిఫ్టింగ్ ఇచ్చిన పరిస్థితి అయితే ఈరోజు పొలాలు ఎండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ రకంగా మనం అందరం ఆలోచన చేయాలి. ఈ ప్రాంతంలో ఒక ఆర్టీసీ డిపో చేస్తే అయితే అది మినిమం డెవలప్మెంట్స్ సంబంధించిన విషయాలు ఆర్టీసీ డిపో ఎవరైనా అర్థమైనా అయినా కాకపోతే ఎందుకు జరగలే? అభివృద్ధి అంటే అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి, అది అభివృద్ధి అంటాం మనం. కాబట్టి ఈ రకంగా మనం అభివృద్ధి పదంలో వాస్తవానికి మినిస్టర్ గారు చాలా పెద్ద చేసే వ్యక్తి, గతంలో చేసిన పనులు ఉన్నాయి, ఎవరు కాదు ఆయన తెలుగుదేశం గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. థ్యాంక్ యూ రవీందర్ గారు.
అభివృద్ధి అనేది అందరికీ కనిపించాలి, తనకంత ఉపయోగపడాలి. థ్యాంక్ యూ రవీందర్ గారు. వేదిక మీదకి